చేస్తారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముగిట ముగ్గు చేస్తారు. తర్వాత రెండు ఇళ్ళు వరకు వెళ్తే ఆ ముగ్గు ఒక లత లాగా కలిసిపోతుంది. ఈ విధంగా ఇది ఐకమత్యం యొక్క చిహ్నం. అందరూ ఒక్కటే, బంధువులందరూ ఒక్కటే జీవించాలి, సద్భావనతో జీవించాలి. అందుకే ఆ మకర సంక్రాంతి నాడు ఈ విధంగా ప్రత్యేకమైన ముగ్గులు వేస్తారు. చూడు ఇక్కడ ఈ ఎరుపు రంగు ఇలా చేస్తే ఇచ్చేది చేసేమో తెలియచ్చే ఒక చాలా బాగుంది. ఈ ముగ్గులు ఒక మకర సంక్రాంతి మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఒక పండగ, ఒక నోము, ఒక వ్రతం ఇంటిలో చేస్తే, పూజ మండపంలో చేస్తే, ఇంటి ముంగిట చేస్తే ఎంతో బాగుంటుంది. అతిథులకు మేము స్వాగతం పలుకుతాము, అందుకే ఇంటి ముంగిట ఎక్కువగా వేస్తాము. కానీ ఆంధ్ర పుణ్యభూమిలో ఇది ప్రతిరోజు ఆడపడుచులు చేసే ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఇది ప్రప్రథమంగా ముగ్గులు చేస్తారు. ముగ్గులు చేయడంలో మేము ఒకే ఒక రంగు వాడము, అంటే నలుపు రంగు. దీని తప్ప ఏ రంగు అయినా అదే ముగ్గులు అటువంటి పదార్థాలతో చేయవచ్చు. సరే మిత్రులారా, ఇప్పుడు కొందరు అమ్మాయిలు ఈ ముగ్గులు చేశారు. ముగ్గులు చేయడం అంటే ఒక కుటుంబ సభ్యులు, నాన్న, అమ్మ, చెల్లెలు, కూతురు అందరూ కలిసి ఈ ముగ్గులు చేస్తారు. సరే ఇప్పుడు కొందరు అమ్మాయిలు ఇక్కడి ఆహ్వానిస్తున్నాను. రండి అమ్మ గారు, రండి. ప్రతి గారు కూర్చుని